ఇప్పుడు పట్టణాలు నగరాలకు పరిమితమవుతున్న వారు సైతం లాక్డౌన్ సమయంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి శ్రీకాకుళం జిల్లాలో తమవంతుగా గిరిపుత్రులకు కొంత సహకారం అందిస్తున్నారు. అందులో మారుమూల గిరిజనులకు తమవంతుగా ఆర్ట్ సంస్థ నిత్యావసర సరుకులు అనేక మంది గిరిజనులకు పంపిణీ చేసింది. సీతంపేట మండలం చాకలిగూడ గజ్లీ ఈతమానుగూడ గ్రామాల్లో 200 మంది నిరుపేద కుటుంబాలకు ఆర్ట్స్ తో పాటు శ్రీకాకుళం నగరానికి చెందిన శ్రీధర్ గీతా శ్రీకాంత్ ఫౌండేషన్లు మేము సైతం అంటూ ముందుకొచ్చి సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్ట్ సంస్థ డైరెక్టర్ నూక సన్యాసరావు మాట్లాడుతూ ఇప్పటికే తమ సంస్థ గిరిజన ప్రాంతాల్లో సరుకులు పంపిణీ చేస్తోందని, గీతా శ్రీకాంత్ ఫౌండేషన్ శ్రీధర్ ఫౌండేషన్లు పంపిణీకి ముందుకు రావటం అభినందనీయమన్నారు. మారుమూల ఆదివాసీ వన సహజ ఎఫ్పీఓ ప్రాంతాల్లో గిరిజనులకు ఈ సరుకులు అందించడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ దానేటి శ్రీధర్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. భౌతిక దూరం పాటించే విధానంపై అవగాహన కల్పించారు. శివానీ కళాశాల స్పందన సిటీ కేబుల్ ఎండీ దుప్పల వెంకట్రావు మాట్లాడుతూ కరోనా సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. గీతా శ్రీకాంత్, కార్యనిర్వాహక ఇంజనీర్ పొగిరి సుగుణాకర్, దానేటి రాధా, జయరాములు మాట్లాడుతూ సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. నిత్యావసర వస్తువులు, శానిటరీ నాప్కిన్స్, పాల ప్యాకెట్లు అందజేశారు. కడగండి, గోయిది మాజీ సర్పంచ్ శ్రీకాంత్ చెంచులయ్య, సింహాచలం తదితరులు మాట్లాడుతూ గిరిజనులపై ప్రేమతో ఈ కష్టకాలంలో పంపిణీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో